హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా నారప్ప ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో వచ్చి ఒక కొత్త అనుభూతిని క్రియేట్ చేస్తుంది ప్రేక్షకులందరికీ. మరి ఆ సినిమాలో వెంకటేష్ గారు చిన్న కొడుకుగా యాక్ట్ చేసిన చిన్న అబ్బాయి రోజు మన గెస్ట్. సో ఆ మూవీలో తనకి ఛాన్స్ ఎలా వచ్చింది, అలాగే నారప్ప సినిమా లొకేషన్స్లో ఉన్న ఇంట్రెస్టింగ్ న్యూసెస్ అన్ని తను అడిగి తెలుసుకుందాం. సో నారప్ప మూవీలో వెంకటేష్ గారు చిన్న కొడుకుగా యాక్ట్ చేసిన చిన్న అబ్బాయి ఈరోజు మన గెస్ట్. సో తనకి అంత పెద్ద ఛాన్స్ ఎలా వచ్చింది మూవీలో, అలాగే సినిమా లొకేషన్స్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్ని తను అడిగి తెలుసుకుందాం. హాయ్ రాఖీ. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? ఫైన్ అక్క, మీరు? ఫస్ట్ యా ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చాలా చాలా సూపర్ సూపర్ సక్సెస్ అయిపోయింది. ఆ సక్సెస్ నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అయ్యో చాలా హ్యాపీ అంది అక్క. అందరు అక్కడి నుంచో ఫోన్లు చేసి చాలా బాగా చేసావమ్మా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అక్క. చాలా సక్సెస్, చాలా హ్యాపీ అంది అక్క. అంతే, మాటల్లో చెప్పలేను ఇంకా అంత ఆనందం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఛాన్స్ వచ్చింది రాఖీ ఇంత పెద్ద మూవీలో? అవునక్క, అంటే నేను ఫస్ట్ నుంచి చెప్పుకొని వస్తానక్క. అండ్ నేను 3 ఇయర్స్ నుంచి కూడా మూవీస్లో చేశానక్క. స్ట్రగుల్స్, స్ట్రగుల్స్ అవి చాలా జరిగినాయి. అంటే రంగస్థల మూవీ చేసా, మజిలీ మూవీ చేసా, ఏబిసిడి మూవీ చేసా, ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసా ఫస్ట్. బట్ మజిలీ మూవీలోని ఏబిసిడి మూవీలో కట్ చేస్తారు అక్క, ఎడిటింగ్లో కట్టింగ్ అయిపోయింది. రంగస్థల మూవీలో చేశానక్క. దానికి అయితే మస్తాన్ సార్ అని కాస్టింగ్ డైరెక్టర్ అక్క, మస్తాన్ సార్ ఇచ్చారక్క రంగస్థల మూవీలో. అంటే అన్నిట్లోగానో ఫస్ట్ నేను డాన్సర్ అక్క, డాన్స్ నేర్చుకుంటాను స్కూల్కి. డాన్స్ స్కూల్కి వెళ్ళి డాన్స్ నేర్చుకునే అక్క. నేర్చుకునేసరికి మా అన్న ఆల్రెడీ ఇండస్ట్రీ పర్సనే, మా అన్నకి నచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తీయించాడు అక్క. దాని తర్వాత ఇంకా అలాగా మొదలైంది అక్క జర్నీ. అసలు నేను యాక్చువల్గా నారప్ప మూవీ ఆడిషన్కి రానన్నానక్క. అంటే 3 ఇయర్స్ నుంచి అన్ని ఆడిషన్కి వెళ్ళడం రావడం జరిగింది. అవునక్క, అలాగే ఇంక 10th ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి, ఇంకా వద్దులేనా తర్వాత చూద్దాంలే అని అంటే మా అన్నయ్య, మా అమ్మమ్మ, మా అమ్మమ్మ, మమ్మీ అందరూ ఫుల్గా రిక్వెస్ట్ చేశారు ఇక్కడ రాదు ఒక్కదానికి అని. అంటే నేను కనుక ఇది మిస్ అయ్యడం అయితే, అదే నేను ఒకవేళ రాకపోతే ఇంత పెద్ద మిస్ అయ్యానక్క. పుష్ప భాస్కర్ మేడం అని క్యాస్టింగ్ డైరెక్టర్ అక్క, మేడం ఫోన్ చేసి ఇలాగ అన్నకు ఫోన్ చేసి ఇలాగ నారప్ప మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఒకటి ఉందంట మీరు రండి అని అంటే, అన్న కూడా మేడం అది కాదంటే మేడంకి, మేడం కూడా రండి నాకు ఎందుకో హోప్స్ అనే రాకీ సెలెక్ట్ అవుతానని రండి అని బాలాజీ సార్ని, రామాయణ స్టూడియోస్లో బాలాజీ సార్ ఉంటారు అక్క, సార్ని కలిసి అట్లా ఆడిషన్ ఇచ్చానక్క. ఇచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అవ్వడానికి కారణమే అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాళ్ళు, డైరెక్టర్ సార్, కిషోర్ సార్ బాగా సపోర్ట్ చేశారక్క, చాలా బాగా సపోర్ట్ చేశారక్క. అంటే నేను ఫస్ట్ మూవీ అనుకున్నాను ఇది నేను. అయ్యో కాదక్క, ఇది 4th మూవీ అక్క. ఓకే, అంటే సినిమా కష్టాలు నీకు కూడా ఉన్నాయి అందరిలాగా? అయ్యో ఉన్నాయి అక్క, తప్పులు ఉన్నాయి. ఓకే, అంటే వెంకటేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు ఈ ఏజ్ లో, నీకు ఇంత తక్కువ టైంలో ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? నీకు అంత పెద్ద హీరో చాలా హ్యాపీ అనిపించింది అక్క. నేను ఒకసారి అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్ కి వెంకటేష్ సార్ రాజమండ్రి వచ్చారు అక్క, అందరు మా ఫ్రెండ్స్ రాజమండ్రి మీది. అవునక్క, ప్రాపర్ రాజమండ్రి. కదా ఇంత బాగా చేస్తావు, ఆ గోదావరి నీళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఎంత మంది గొప్ప వాళ్ళు వచ్చారు అక్కడ నుంచి. అంటే చూసానక్క వెంకటేష్ సార్ని దూరం నుంచి చూసా. అలాంటిది వెంకటేష్ సార్తో ఫోటో దిగాలనుకుంటాం, అదే అలాంటిది వెంకటేష్ సార్తో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. పెద్ద స్టార్స్ తో ఫోటో తీయడానికి ఎంతో మంది వెయిట్ చేస్తారు. అవునక్క, నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్క. ప్రేమని మ్యామ్, అయ్యో మేడం కూడా చాలా బాగా చూసుకున్నారక్క, చాలా బాగా అందరూ నన్ను బాగా చూసుకున్నారక్క. చిన్నపిల్లాడు కదా, అంటే అలా అని కాదు కానీ నేను టేకులు ఎన్ని చేసినా కూడా ఎవరు కనీసం చిరాకు పడే శ్యామ్ సార్, డైరెక్టర్ సార్ ఎవరు కనీసం చిరాకు కూడా పడేటోరు కాదక్క. సినిమా షూటింగ్ మొత్తంలో ఎవరైనా నీ మీద కోప్పడ్డారా ఏదైనా సీన్స్ రాకపోతే? అయ్యో అసలు ఎవరు కోప్పలేదక్క, అసలు ఎవరు కోప్పలే. అంటే సీన్స్ కూడా చాలా కష్టంగా ఉన్నాయి కదా, కత్తులు, పల్లెటూరు వాతావరణం చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ కదా సినిమా మొత్తం. ఏదో అల్ల చిల్లరగా తిరిగే అబ్బాయిలా కాదు, చాలా మెచ్యూర్ క్యారెక్టర్ ప్లే చేసావు నువ్వు. నేను చేసింది ఏం లేదక్క, మొత్తం నాకు డైరెక్టర్ సారే అన్ని చెప్పారు. నీకు భయం అనిపించలేదా అంత పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ? అయ్యో ఫస్ట్ టైం, ఫస్ట్ డే వెంకటేష్ సార్ తోటి, రాజు కనకల సార్ తోటి అక్క షాట్, చాలా భయం వేసింది అక్క. టెన్షన్, డైలాగ్ పేపర్ ఇచ్చారు, డైలాగ్ పేపర్ చదువుకుంటాను పక్కన కూర్చొని, కాళ్ళు ఏమో వణికిపోతున్నారు, అమ్మా ఏంద్రా టెన్షన్ చాలా టెన్షన్ వచ్చింది అక్క. వస్తే డైరెక్టర్ సారు పిలిచి డైలాగ్ వచ్చిందిరా అంటే, సార్ వచ్చింది సార్ అంటే, ఏం భయపడక ఫస్ట్ టేక్ బాగా చేస్తే నువ్వు సినిమా మొత్తం బాగా చేస్తావు, బాగా చేయి ఫస్ట్ టేక్ అంటే, అంటే డైరెక్టర్ సార్ చెప్పే కొద్దీ నాలో భయం పోయింది అక్క. అంటే నీకు అంత ఫ్రీ చేసేసారు నన్ను. అవునక్క, డైరెక్టర్ సార్ ఇంకా అట్లా ఫస్ట్ టేక్ వెంకటేష్ సార్ వచ్చారు, సార్ నమస్తే సార్ అని, సార్ బ్లెస్సింగ్స్ తీసుకొని అని ఫస్ట్ టేక్ అలా అట్లా అయ్యింది అక్క ఫస్ట్ టేక్. అవునా, ఓకే.
నువ్వు ఆ రోల్ కోసం ఏమైనా హార్డ్ వర్క్ చేసావా, ఏమైనా హోంవర్క్? అట్లా హోంవర్క్ అంటే ఏం లేదక్క నాకు. అంటే రియల్ లైఫ్లో కూడా అంతే అక్క, నేను మామూలుగా అంటే సింక్ అయింది నా లైఫ్కి, రియల్ లైఫ్కి కూడా. అవునా? అంటే నేను ఒక చోట కూర్చోకుండా స్కూల్లో కూడా కాలేజ్లో కూడా తిరగడం, ఇంట్లో చెప్పిన మాట వినకపోవడం అట్లా జరిగింది అక్క. బట్ నాకు బాగా తొందరగా ఎక్కింది అక్క క్యారెక్టర్. రియల్ లైఫ్ సేమ్ క్యారెక్టర్. అవును అక్క. అంత కోపం ఉంటుందా రియల్ లైఫ్లో కూడా నీకు? కోపం అంటే ఇంకేం జరగలేదు కదా, ఒకవేళ సంథింగ్ అట్లేమని జరిగితే. నీ ఫ్యామిలీ జోళ్ళకి వస్తే ఊరుకో. అవునక్క. రాజమండ్రి అబ్బాయే మజాకన. ఎప్పుడైనా నువ్వు ఏదైనా అబద్ధం చెప్పావా లొకేషన్స్లో, షూటింగ్లో కానీ రియల్ లైఫ్లో కానీ? రియల్ లైఫ్లో అయితే అయ్యి చాలా చెప్పుకుంటానక్క. స్కూల్ బెస్ట్ అబద్ధం కూడా చెప్పు ఫనీగా. బెస్ట్ అబద్ధం ఏంటంటే, చిన్నప్పుడు అంటే థర్డ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అట్లా ఇంట్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళమని, మా అమ్మమ్మ వెళ్ళమనేది. అంటే నేను కావాలని బ్యాగ్ తగిలించుకొని స్కూల్ దగ్గరికి వెళ్లకుండా అట్లా ఆ సరౌండింగ్స్లో తిరిగి ఇంటికి వెళ్ళిపోయా. అమ్మమ్మ స్కూల్ గేట్ వేస్తారు అమ్మమ్మ అంటే రావద్దన్నారు అని అంటే నాకు గేట్ వేస్తారు. మరి నువ్వు అడిగావు మరి బతిమలాడ సార్ అంటే, చాలాసేపు గేట్ దగ్గర కూర్చున్నాను అమ్మమ్మ, సార్ వచ్చేస్తాను సార్, ప్లీజ్ సార్ అది సార్ ఇది సార్ అని కూర్చున్నాను. అంటే మా అమ్మమ్మకి ఎందుకు తేడా వచ్చింది, తేడా వచ్చి స్కూల్కి లాక్కొని వెళ్ళిపోయింది. అక్కడ ఏమీ అవన్నీ మీ అభ్యాసాలు స్కూల్కి రాలేదు ఏంటి అని అంటే, అక్కడ ఇంకా మా అమ్మమ్మ వేసింది ఇంకా గట్టిగా. అల్లరి అబ్బాయి రాకీ అయ్యా. అవునా? డీసెంట్ ఏం కాదు, అల్లరి చిల్లర అబ్బాయి. ఓకే, మరి ప్రీమణి గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? పెద్ద స్టార్ హీరోయిన్. అవునక్క, చాలా ఫ్రీగా ఉన్నారక్క, చాలా ఫ్రీగా ఉన్నారక్క, ఫ్రీగా అని. బట్ నాకు టేకులు తీసుకున్న ఒకసారి మేడం కూడా చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చూసుకున్నారు అక్క అందరూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఓకే అయ్యాయా ఈ మూవీ తర్వాత? అంటే జస్ట్ ఓకే అని అన్నారక్క, అది కూడా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ లో అన్నారక్క. ఫ్యూచర్ లో హీరో ఛాన్స్ వస్తే చేస్తావా? అది ఎవరు ఆఫ్ కోర్స్ ఎవరైనా చేస్తారు కదా అక్క, నాకంటే హీరో మీద ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆఫ్ కోర్స్ చెప్పడం కదా, ఈ ఛాన్స్ ఎలా వచ్చింది, లక్కీగా వచ్చింది, అలా ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు కదా. గుడ్ యాక్టర్ చేస్తున్నారు అందరూ. గుడ్ యాక్టర్ అవ్వాలని నా డ్రీమ్ అక్క. గుడ్ యాక్టర్ ఆల్రెడీ అయిపోయావు కదా రాకీ, ఇంకా పెద్ద అయిపోతావు, షేక్ చేస్తున్నావు. ఒకవేళ హీరోగా చేస్తే ఏ హీరోయిన్ కావాలి? మామూలుగా సరదాగా ఓకే నా పక్కన ఈ అమ్మాయి అయితే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ వస్తున్నారు కదా షార్ట్ ఫిల్మ్స్, కొత్త కథలు ఇవన్నీ. ఇంకా డిసైడ్ అవ్వలేదు. అవునా? సరే, వెంకటేష్ గారి గురించి, ప్రియమణి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వెంకటేష్ సారు నాకు లైఫ్ ఇచ్చారు అక్క, అంటే అట్ ఆ టైం గుడ్ హ్యూమన్ బీన్ అక్క. ఏం నేర్చుకున్నావు సార్ దగ్గర? సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను అక్క, చాలా విషయాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్,